స్వచ్ఛ తెలంగాణలో భాగంగా వేములవాడ పట్టణాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో భీమేశ్వర ఆలయ ప్రాంతంలో నటరాజు విగ్రహం దగ్గర సులభ్ కాంప్లెక్స్ను పరిశీలించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రమేష్ బాబు సూచనల మేరకు ఈరోజు వేములవాడ పట్టణంలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది. ప్రతి 1000 మందికి ఒక టాయిలెట్ బ్లాక్ నిర్మించవలసిందిగా వారు ఆదేశించారు. దానిలో భాగంగానే మొన్నట కోశాల వద్ద ఒక టాయిలెట్ బ్లాక్ను, ఈరోజు నటరాజు విగ్రహం వద్ద ఒక టాయిలెట్ బ్లాక్ను, అంటే మరి వేములవాడ పట్టణంలోని 8 వార్డుల గాను పరిశుభ్రత విషయంలో మరి స్వచ్ఛ ఆటోలు కావచ్చు, చెట్టబుట్టలు కావచ్చు, ఈ విధంగా పరిశుభ్రత ఉంచుతున్న విధంగా ప్రతి ఒక్కరు మోటివేషన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అదేవిధంగా పారిశుద్ధ్యం ఏంటంటే మన మున్సిపల్ నుంచి దాదాపు ఒక పట్టణంలో 8 వార్డుల గాను ఒక 20 మంది పారిశుద్ధ్య కార్మికులు అంటే ట్రైన్ తీయడానికి ఉన్నారు. రాబో రోజుల్లో మరి పట్టణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడానికి మరొక ఇంకొక అదనంగా 20 మంది లేబర్ను రానున్న రోజు తీసుకోబోతున్నాము. దానికి గాను పాలకవర్గం అంతా కృషితోటి మరి ఆమోదం పొందడం జరిగింది. రాను రోజు మొత్తం ఈ పారిశుద్ధ్యత విషయం స్వచ్ఛంగా ఉంచే విషయంలో మరి రాను రోజుల్లో ఇంకా సర్వంగా సుందరంగా తీర్చిదానికి మా పాలకవర్గం అంతా కలిసి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేములవాడ పట్టణంలో మరి గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి ఇంకా మరిన్నే అభివృద్ధి నిధులతోటి అభివృద్ధి పనులు చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా దక్షిణ కాశీలో పరిస్థితున్న వేములవాడ పట్టణం మరి నిత్యం వేలాది మందులు వస్తుంటారు కాబట్టి మరి సందర్భంగా వస్త్ర వ్యాపార వర్గాలు కూడా ఏంటంటే మరి షాపులలో ఉన్న చెత్త కూడా బయటపడేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. వాటిలో కూడా యజమానులు ఇంటి యజమానులు కూడా స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సింది సందర్భంగా తెలియజేసుకున్నాను. మరి పరిశుభ్రత పారిశుద్ధ్యం అంటే ఆరోగ్యం కావచ్చు, మూడ కావచ్చు, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి వేములవాడ పట్టణాన్ని స్వచ్ఛ వేములవాడ తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సాయశక్తిగా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమం పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.